నమస్తే అండి వెల్కమ్ టు ప్రవీణ్ సో సబ్బై వాళ్ళ వీడియో వచ్చేసరికి అయితే టెక్నిక్స్ అనమాట చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ ఏంటంటే అండ్ పెద్ద హెల్ప్ కూడా ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తో బిలకన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట సో ఫస్ట్ నుంచి చూసుకుంటా మిడాటెక్ నుంచి అనమాట సో మిడాటెక్ డైమండ్ సిటీ నైంటీ టూ హండ్రెడ్ అనమాట అన్విల్ చేసిరు ఇది టీఎస్ఎంసీ వాళ్ళది ఎన్ ఫోర్ నోట్తోనైతే తయారు చేసిన అనేది ఒక అప్డేట్ వచ్చింది అండ్ దీంట్లో రేట్ రేసింగ్ యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ జీరో సపోర్ట్ కూడా ఉందనమాట అండ్ ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్ చెప్పేసి ఫోన్ ఫోర్ ఫోర్ నానమీటర్ ఫ్యాబ్రికేషన్ ప్రోత్సహం తయారు చేశారు ఆక్టోకోర్ చెప్పు ఆర్మ్ కాటెక్స్ ఎక్స్ త్రీ కోర్స్ వస్తున్నాయి అనమాట త్రీ పాయింట్ జీరో ఫైవ్ గిగాట్స్ స్పీడ్తో పాటు వస్తుంది ఇది మీడియాటెక్ వాళ్ళది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనుకోవచ్చు అనమాట అండ్ ఇది డైరెక్ట్ దేనికి కాంపిటీషన్ ఇస్తుంది అంటే స్నాప్ డ్రాగన్ ఎయిట్ జెంటోకి పోటీగా మీడియాటెక్ డైమండ్ సిటీ నైంటీ టూ హండ్రెడ్ని అయితే తీసుకొస్తారన్నమాట మార్కెట్లకి బాగుంది అండ్ అండ్ నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ కల్లా ఫోన్స్లోకి అయితే వచ్చేస్తుంది సో బై నెక్స్ట్ ఇయర్ నుంచి తీసుకుంటే ట్విట్టర్ నుంచి అన్నమాట సో ట్విట్టర్లో ఇంకొక అప్డేట్ వచ్చింది ఏంటంటే మన ట్యాగ్ అయితే నేమ్ నేమ్ ఉంటుంది కదా సో నేమ్ కింద ఒకళ్ళ కింద లేబుల్ అయితే తీసుకొస్తారు అనమాట అఫీషియల్ అనేసి సో ఇవి ప్రీవియస్ వాళ్ళకి ఎవరికైతేనే వాళ్ళకి తర్వాత బిజినెసెస్కి గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఉంటాయి కదా గవర్నమెంట్ అకౌంట్స్కి కమర్షియల్ కంపెనీస్కి తర్వాత బిజినెస్ పార్ట్నర్స్ ఉంటాయి కదా వాళ్ళకి మన పేరు కింద ట్విట్టర్ పేరు కింద ఆఫీషియల్ అనేది ట్యాగ్ అయితే వస్తుంది అనమాట సో కొత్త ఫీచర్ అయితే తీసుకొస్తారు బ్లూటిక్ మాకుతో కూడా చాలామంది అయితే ఇక ట్రోళ్ళు స్టార్ట్ చేస్తారు ఇక సో నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట సో రియల్మీ జీటీ నియో ఫోర్ సంబంధించి కొన్ని స్పెక్స్ లేకపోతే కొన్ని ఆర్టికల్స్ అయితే బయటపడ్డాయి సో ఇక్కడ ప్రాసెస్ చూసుకుంటే మాత్రం మీకు స్నాప్ డ్రాగన్ ఎయిట్ ప్లస్ జెన్ వన్ పాటు వస్తుంది వన్ ఫోర్టీ హార్డ్స్ డిస్ప్లేతో పాటు వస్తుంది అనేసి అయితే కొన్ని ఆర్టికల్స్ అయితే అనమాట ప్రస్తుతానికి ఇవి కొన్ని పాయింట్స్ అయితే బయటపడ్డాయి అనమాట ఇంకొంచెం కాగానే నేను అయితే మీకు అప్డేట్ చేస్తాను తర్వాత నెక్స్ట్ చూసుకోవడానికి చాలా రూల్స్ అంతైతే నేను అప్డేట్ చేస్తున్నా గ్రాఫిక్ కార్డ్ ఇష్యూ గురించి అన్నమాట ఫో ఫోర్ థౌసండ్ సిరీస్లో అయితే పిన్ కనెక్టర్ చాలామంది పెట్టగానే మెల్టింగ్ ఇష్యూ అవుతుంది అంటారు కదా సో మళ్ళీ కొన్ని ఆర్టికల్స్ అయితే బయటపడ్డాయి ఇక్కడ పిన్స్ కార్డ్ అయితే అలైన్మెంట్ ఉంది అది ఉంది అనేసి అన్నారు కానీ చాలా మట్టికి ఏంటంటారు అంటే డైరెక్ట్గా పెట్టలేకపోవడం వల్ల అంటే ఆ పిన్ సేవ్ అవుతుండే కరెక్ట్గా ఇన్సర్ట్ చేయకపోవడం వల్ల మెల్ట్ అవుతున్నాయి అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది కానీ దీన్ని సాల్వ్ అయితే ఎలా చేయాలనేసి అయితే ఎవరు కూడా ఏం అనేసి అయితే కింద ట్రోల్స్ అయితే వస్తున్నాయి ఇంకా ఏం చేయాలని ట్రోల్స్ అయితే మనకు అంతా తెలిసిందే తర్వాత మేము నెక్స్ట్ చూసుకో ఇంటెల్ నుంచి అనమాట సో ఇంటెల్ వాళ్ళది నక్ సిరీస్ గురించి అయితే మీకు అందరికి తెలిసిందే కాంపాక్ట్ ఉంటుంది సో కొత్తగా ది నక్ సిరీస్ వచ్చిందన్నమాట సో దాట్ మీ దాంట్లో ప్రాసెస్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఐ త్రీ థర్టీన్త్ జనరేషన్ ఐ ఫైవ్ ఐ నైన్ సిరీస్ వచ్చింది తర్వాత డిడిఆర్ ఫైవ్ సిక్స్ ఫోర్ జీబీ దాకా ర్యామ్ సపోర్ట్ ఉందన్నమాట తర్వాత పీసీఐ జెన్ ఫైవ్ ఇంటూ సిక్స్టీన్ వచ్చింది తర్వాత దీనికి గ్రాఫిక్ కూడా పెట్టుకోవచ్చు చిన్న ఫామ్ ఫ్యాక్టర్ అనమాట కానీ ప్రైజ్ ఎక్కువ అనిపిస్తుంది ఇది అరౌండ్ మీకు లక్ష లక్ష నర అంటారు ఇండియన్ ప్రైస్ ప్రకారం నా ఒపీనియన్లో పోయి బడ్జెట్ యూజర్కి అయితే యావరేజ్ యూజర్కి కంపెనీస్ అయినా సరే ఇది నాకు ఓవర్ ప్రైస్డ్ ఏంటంటే చిన్నగా ఉంది కాబట్టి కొంచెం ప్రైజ్ ఎక్కువ వస్తుంది అంతే కనిపించి ఇంకేం లేదు అనమాట తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఏఎం నుంచి అన్నమాట సో ఏఎండి వల్ల ఎఫ్ఎస్ఆర్ టూ పాయింట్ వన్ ఏదైతుందో సైబర్ పంక్ ట్వంటీ సెవెంటీ సెవెన్కి పీసీకి ఇంకా కాన్సల్కి అయితే ప్యాచ్ అప్డేట్ అయితే తీసుకొచ్చారు అనమాట ఎఫ్ఎస్ఆర్ టూ పాయింట్ వన్ ప్యాచ్ తీసుకొచ్చారు సో కొన్ని బగ్స్ ఏవైతే ఉన్నాయో సైబర్ పాంక్ ట్వంటీ సెవెన్స్ రిజాల్వ్ అయిపోయినాయి సో బై నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే గేమ్ న్యూస్ అనమాట సో గేమ్ న్యూస్ అయితే మీకు అందరికి తెలిసిందే గాడ్ ఆఫ్ ఫర్ రాగ్నోరాక్ అఫీషియల్గా ఇవాళ రిలీజ్ అయిపోయింది అండ్ ప్రైజ్ వచ్చి నేను మళ్ళీ సార్ మంచిగా చెప్తున్నా అనమాట సో స్టాండ్ స్టాండర్డ్ ఎడిషన్ ప్రైజ్ వచ్చేసరికి అయితేనేమో నాలుగు వేలు ఉంది అండ్ స్టాండర్డ్ ఎడిషన్ ప్లే స్టేషన్ ఫోర్ అండ్ ప్లే స్టేషన్ ఫైవ్ రెండింటికి కలిపితేనేమో మీకు ఐదు వేలు తర్వాత డిజిటల్ డీలెక్స్ ఎడిషన్ చూసుకుంటే ఐదు వేల ఆరు వందలు అనమాట సో ఒక్కొక్క పిఎస్ ఫోర్కి అయితేనేమో మీకు ఫోర్ థౌజండ్ కోసం పిఎస్ ఫైవ్ పిఎస్ ఫోర్ రెండు కలిపితే ఫైవ్ థౌజండ్ తర్వాత డిజిటల్ రిలైజేషన్ విత్ కొన్ని ఏమంటారు ఆర్మర్ వెపన్స్ అవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి ఐదు వేల ఆరు వందలకు వస్తుంది అనమాట గేమ్ గేమ్ అనమాట సో ఎక్స్క్లూజివ్ ఫర్ ప్లే స్టేషన్ అనమాట పీసీస్కి అయితే లేదు బాయ్ కానీ మీరు యూట్యూబ్లోకి వెళ్ళేసి గేమ్ ప్లే ఎంజాయ్ చేసుకోవచ్చు అయితే ఎందుకంటే మళ్ళీ ఎప్పుడన్నా పోర్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే రీసెంట్గానే లాస్ట్ ఇయర్ అనుకుంటా గాడ్ ఆఫ్ బా ట్వంటీ ఎయిటీన్ది పోర్ట్ పోర్ టు పీసీకి గేమ్ బాగున్నా అంటే నేను కూడా అన్నా అండ్ మీరు కూడా ఒకవేళ ఎంజాయ్ చేయలేకపోతే స్టోరీ అయితే చూడండి యూట్యూబ్లో మీకు అందాక యూట్యూబ్ వాళ్ళందరూ గేమింగ్ గేమర్స్ ఎవరు అయితే వాళ్ళందరూ అప్లోడ్ చేసేసారు అప్పుడే సో స్టోరీ బాగుంది కానీ సీక్వల్ కంటిన్యూషన్ ఉంది సూపర్ అనిపించింది నాకైతే మీరు చేయలేరు నెక్స్ట్ ఇయర్ కూడా హింట్ ఇచ్చేసారు అనమాట ఈజిప్ట్ ఉండే ఛాన్స్ అనేసి అయితే కూడా మన మంచి మంచిగా హింట్ అనమాట సో మీరు ఏమనుకుంటున్న కింద కామెంట్ చేయండి గోడ్ ఆఫ్ గేమ్ గురించి ఇవి ఇవాల్ టెక్నిక్స్ బైక్ మీ ఒపీనియన్స్ ఏంది మీ డౌట్స్ మీ క్వశ్చన్స్ ఉంటే కింద కామన్ చే విత్ ఇన్ వన్ డేలో విపరంగా ట్రై చేస్తాను చిన్న క్వశ్చన్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తోబిల్ అకౌంట్ ప్రజెస్ట్ లేటెస్ట్ అకాబెట్స్ కోసం ఈ వీడియోకి అయితే లో కలుసుకుందాం అప్పటిదాకా కూడా సేఫ్గా ఉండండి